Last one, the episode. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాలుగు అంశాలు, స్థానిక అంశాల గురించి ఎక్కువగా చెప్పాలనుకుని వచ్చాను. తర్వాత మీరు అడిగే ప్రశ్నలు. మొదటిది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్. కార్పొరేషన్ పనితీరు సరిగ్గా లేదు. మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి పనితీరు సరిగా లేదు. ఇది సింబల్ ఆఫ్ కరప్షన్గా తయారవుతా ఉంది. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కపిలతీర్థం దగ్గర ఒక మంచి రిజర్వ్డ్ సైట్, మున్సిపల్ రిజర్వ్డ్ సైట్ ఉంది. మేము కూడా చూసాం దాన్ని, మీరు చూసి ఉండకపోవచ్చు దాన్ని. మరి ఆ మున్సిపల్ రిజర్వ్డ్ సైట్ను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు చేసి స్మార్ట్ సిటీ ఫండ్స్ని యూజ్ చేసి ఒక హోటల్ కట్టారు అక్కడ. ఆ హోటల్ విలువ 50 కోట్లు. దాన్ని ఒక లేడీకి ఇచ్చారు. ఎవరా లేడీ? ఎందుకు ఇచ్చారు? అంత ప్రైమ్ ప్రాపర్టీని మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ సైట్ను, అక్కడ దాదాపుగా 10-15 హోటళ్ళు ఉన్నాయి, మీరు ఎందుకు హోటల్ను కట్టించారు స్మార్ట్ సిటీ ఫండ్స్తో? ఆ స్మార్ట్ సిటీ ఫండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు. ఈ నిధులతో కట్టించి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడానికి కారణం ఏంటి? నేను చెప్తున్నాను, ఇది సింబల్ ఆఫ్ కరప్షన్, అవినీతికి అది ఒక అర్థం. కపిలతీర్థం మరి అక్కడ ఉన్నటువంటి ఆ సర్కిల్ దగ్గర రాయి ఇంత దూరంలో 4-5 మీటర్ల దూరంలో హోటల్ కట్టించారు. దాన్ని మున్సిపల్ కార్పొరేషను ఇది పొరపాటు చర్య, దీన్ని నేను ఖండిస్తున్నాను. రెండవది శ్రీనివాసం, ఎదురుగా ఉంది ఇంకొక సైటు. సైట్లో మరి కాంప్లెక్స్ కట్టించారు, దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కార్పొరేషన్. మరి ఎన్నో ఉన్నాయి. ఈ రెండు చర్యల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. 24 గంటల్లో వాళ్ళు రిప్లై ఇస్తే సరే, రిప్లై ఇవ్వకపోతే మేము మా ప్రొటెస్ట్ కార్యక్రమాలు అక్కడ జరిగి తీరుతాయి. మరి దానిపైన వాళ్ళు వెనక్కి తీసుకోకపోతే, దీనిపైన కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా నేను అడుగుతాను. సిబిఐ ఎంక్వైరీ కూడా దానిపైన వేయిస్తాం. మరి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం, గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, గొప్ప ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. మరి పేదవాళ్ళు నాణ్యాలు వేస్తుంటారు, చూశారో లేదో, అక్కడంతా కౌంట్ చేస్తుంటారు. రూపాయి నాణ్యాలు, 10 రూపాయల నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాలు వేస్తుంటారు. మరి అక్కడ వచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. నేను విమర్శించడం ఇష్టం లేకపోయినా విమర్శకు తగినటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను విమర్శిస్తున్నా. 600 కోట్ల రూపాయలతో, 100 కాదు 10 రూపాయలు కాదు 10 కోట్లు కాదు, 600 కోట్ల రూపాయలతో సెకండ్ చౌల్ట్రీలో పేదవాళ్ళకి కట్టించారు. ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సెకండ్ చౌల్ట్రీని
పడగొట్టేదానికి తయారు చేసి 600 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టడం మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి తగదు. పాలక మండలి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఖండిస్తున్నా. ఈ 600 కోట్ల రూపాయలు దుర్వినియోగం. వాడెవడో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొండలరావు, పెండలరావు, యదవరావు, వాడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? 600 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఖర్చు చేయడం తగదు, అది ఆపాలని చెప్తున్నాను. ఆడ పడగొట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్క్ అవార్డ్ అయింది. నేను ఒక మాట చెప్తాను, మా ప్రియాంక గాంధీ గారు కర్ణాటకలో మరి 40% సర్కార్ అన్నది పోయింది, అక్కడ లేచిపోయింది ఆ ప్రభుత్వం, 40% సర్కార్. నేను అంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం 20% కమిషన్లు కుమ్ముతున్నారు, అనుమానమే లేదు. మూడో విషయం స్థానికులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చాం, ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చాం, స్పెషల్ ఎంట్రీ ఇచ్చాం, మరి స్పెషల్గా చూసాం. మరి స్థానికులకు మరి ఏమీ లేదు మన ముక్కోటి రోజు. ఎవరికి జరిగింది అని అంటే, ఎవరైతే స్పెషల్ జెట్ ఫ్లైట్లలో విమాన